इस दुनिया में अत्यंत शक्तिवंतमैन देमिटो तेलुसा पैसा पैसा तल्ली कड़पु कूडा अद्दे की दोरुकुतुन्न ई रोजुल्लो एदैना साधिंचवच्चु मन आशयाल्नि साधिंचुकोवच्चु प्रतिरोजू पाकिस्तान नुंची मनी वस्तुंदि अदि नकिलीदनि एवरिकी तेलियदु इप्पटिके भारतदेशंलोनि अन्नि राष्ट्रालकी मन करेन्सी वेळ्ळिंदि वेळ्तुंदि दादापु 40% नोट्लु मनवे चलामणिलो उन्नायि ఆంధ్రప్రదేశ్ని సాబరంగా చేసుకున్న ఈ నకిలీ నోట్లతో హైదరాబాద్ని ఎలా కల్లోలం చేయాలి తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తర భారతదేశం ఆర్థికంగా దిగజారిపోవాలి ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన జెండా ఎగరవేయాలి రకరకాల ఆయుధాల్ని శ్రీలంకకి నేపాల్కి పంపించాం మన దేశంలో మనవాళ్లే తయారు చేస్తున్నారు మనం తయారు చేసుకున్న ఆయుధాలకి లైసెన్స్ అవసరం లేదు ఎన్ని వాడాం ఎలా వాడామన్నది ఎవరికీ లెక్క చెప్పక్కర్లేదు మన ఆశయం భారతదేశ వినాశనం ఎందుకు ఏమిటి అని ఆలోచించవద్దు ఎవరిని పడితే వాండి కుక్కల్లా చంపండి ఎవరిని ఎందుకు చంపుతున్నామో ప్రభుత్వానికి అర్థం కాక తల్ల కిందులవ్వాలి ప్రజాజీవనంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఆ జాతి పురోభివృద్ధి సాధిస్తుంది ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు అంతే ముఖ్యం కాబట్టి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా ఏ పట్టణానికైనా ఏ గ్రామానికైనా మన డిపార్ట్మెంట్ సేవలు చాలా అవసరం ఎన్నికల్లో వైషమ్యాలు చెలరేగినప్పుడు సంఘ విద్రోహులు అకృత్యాలకు పాల్పడినప్పుడు మత విద్రోహ శక్తులు విజృంభించి హింసకు పాల్పడినప్పుడు గ్రామ కక్షలు చెలరేగినప్పుడు ఇంకా ఎన్నో విషయాల్లో మనం కేర్ తీసుకోవాలి నీళ్లలో ఉండే చేప ఎలాగైతే నాచు తినకుండా ఉండలేదో అలాగే ప్రభుత్వ రంగంలో ఉండే అధికారి కూడా లంచం తీసుకోకుండా ఉండలేడు సార్ అర్థశాస్త్రం రచయిత కౌటిల్యుడు ఎప్పుడో చెప్పిన ఈ మాట ఈనాడు అక్షర సత్యమైంది ప్రస్తుత వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది సార్ మధ్యలో కలుగు చేసుకుంటున్నందుకు క్షమించండి
అగ్రరాజ్యాలు అణవస్త్రాల కోసం నిరంతరం పరిశోధిస్తుంటే మనం మాత్రం అణవస్త్రాల కోసం ఆరాటపడుతున్నాం. అడవిలో తిరిగే జంతువు కూడా తనకు ఆకలైనప్పుడే సాటి జంతువుని చంపి తింటుంది. కానీ ఈ ఉగ్రవాదులు ఏ కారణం లేకుండా అమాయక ప్రజలను చంపుతూ పోవడం సహించరాని విషయం. మిస్టర్ కమిషనర్, ఇప్పుడు మన సమావేశం దాని గురించే. ప్రశాంతత అనే పేరుకు మారు పేరైన మన నగరం అరాచకంగా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిని చంపుతున్నారో అర్థం కాకుండా పోయింది. ఒక పక్క నకిలీ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది, మరోపక్క మారణాయుధాలు సామాన్య ప్రజలను బలి తీసుకుంటున్నాయి, ఇంకో పక్క మాదక ద్రవ్యాలు యువతను లొంగ తీసుకుంటున్నాయి, మందిరాలు మసీదులు దేవాలయాలు బాంబుల భయంతో వణికిపోతున్నాయి. ప్రజలను రక్షించే దేవుళ్ళని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 144 సెక్షన్లు, రెడ్ అలర్ట్లు ప్రజల్లో మన మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి. సమాజంలో శాంతి భద్రతలను కల్పించాల్సిన మనమే మన కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చుకునే దుస్థితిలో ఉన్నాం. సార్, ఎవడు ఉగ్రవాదు ఎవడు సామాన్య పౌరుడో తెలుసుకోలేకపోతున్నాం. నిన్న చాట్ బండార్ లుమిని పార్కుల్లో బాంబులు పేలాయి, అమాయక ప్రజలు ఎంతమందో బలైపోయారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ట్రైనింగ్ అయిన ఆత్మాహుతి దళాలు మన దేశంలోకి ప్రవేశించాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక నెల రోజులుగా సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది సార్. యూఆర్ రైట్, వీటిని కంట్రోల్ చేసే మార్గం ఏమిటి? సార్, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యం. దానికంటే రాజస్థాన్ ఆడారిని చీపురుతో చెప్పడం చాలా తేలిక. అప్పుడు మనం డిపార్ట్మెంట్కు భారం అవుతాం. కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని అరికట్టలేనప్పుడు మనకి యూనిఫామ్ ఎందుకు? సార్, మన ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ సమావేశమయ్యాం. ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏం చేస్తుంది? చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. ఈ ఉగ్రవాదం నడచడానికి ప్రత్యేకంగా ఏసీపీ అభిరామ్ నియమించాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. చార్జ్ అప్పచెప్పారా? లేదు. ఎందుకని? అభిరామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన మతం కోసం, మన జాతి కోసం బలి కావడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మనలో బలి అయిన ప్రతి ఒక్కరికి అల్లాకరుణ ఉంటుంది. ముస్లమాన్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది, మన కుటుంబాలకి తరతరాలుగా తిన్న తరగని డబ్బు అందుతుంది. అంతటి కీర్తి, అంతులేని డబ్బు అందుకోవడానికి మీరు ఒక్కొక్కడుగా ముందుకు రావాలి. ఈరోజు ఆ అదృష్టవంతుడు, అల్లాదైకు పాత్రుడు కానున్న జీహాదీ మీలో ఎవరు, మీలో ఎవరు ఎవరు అన్నది నేను నిర్ణయిస్తాను. హరి పఠాన్, జిమ్ఖానా గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం 6 గంటలకు ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫ్ ప్రెస్ మీటింగ్ జరుగుతుంది. ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటున్న ఆ సభకు సీఎం అధ్యక్షత వహిస్తున్నాడు. అనేక ఇతర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు సభకు అక్కడ సమావేశం కానున్నారు. ఇది మనకు చక్కటి అవకాశం. మన ఉనికి ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. వాళ్లలో ఏ ఒక్కడూ మిగలకూడదు. మన తలలు ఫలంగా పెట్టి ప్రపంచ దేశాల ముందు ఈ దేశం తల దించుకునేలా చేయాలి. అల్లా భలాకరేగా. పఠాన్, మానవ బాంబుగా మారి నువ్వు మారణ హోమం సృష్టించు. వెంటనే మీరందరూ మారణాయుధాలతో అగ్నివర్షం కురిపించి సభనంతా మార్చి మసి చేయాలి. చంపండి లేదా చావండి. సంజయ్. కొనతో అభిరామ్, ఏసీపీ అభిరామ్. జై హింద్. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేశావు. సిటీలోకి అడుగు పెట్టగానే దావూద్ గ్యాంగ్ ని షూట్ చేశావు. షూట్ చేయడం అంటే నీకు ఇష్టం అనుకుంటా? తప్పనప్పుడు చేయక తప్పదు కదా సార్. సమయానికి వాళ్ళని కాల్చి చంపకపోయి ఉంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేసుండేవాళ్ళు. ఈ పాటికి ముఖ్యమంత్రితో పాటు మీరు, మన డీజీపీ, మొత్తం పైలోకానికి వెళ్ళుండేవాళ్ళు. డోంట్ ఎక్సైట్ అభి, కూల్ డౌన్ కూల్ డౌన్. ఒక మనిషి సాటి మనిషిని చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? వాళ్ళు మనుషులు కాబట్టి సార్. ఆకలి అనే 3 అక్షరాలు మనిషిని ఏ పనైనా చేయిస్తాయి. నిజానికి చేయించేది బ్యాక్గ్రౌండ్ లో దాక్కున్న బిగ్ హ్యాండ్స్. ఈ సృష్టిలో అతి నీచమైనది, అతి నికృష్టమైనది టెర్రరిజం. దాన్ని పెంచి పోషించడం కోసం అభాగ్యులకు వల వేస్తారు, డబ్బుతో వాళ్లను లొంగదీస్తారు, మతం మత్తు చల్లి రెచ్చగొడతారు, తీవ్రవాదం వైపు మళ్లించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తారు. బట్ ఇక్కడ మాత్రం వారి ఆటలు సాగవు, సాగనివ్వరు. అభి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది. సార్, పుట్టాం గ్యారంటీగా చనిపోతాం,
In this world, nothing is certain but death. Kani Abhi, puttina prati praniki, jarugutunna prati sanghatanaki, edo oka karanam untundanedi Geetha saramsam. Sir, philosophy matladukuntu time waste chestunnamemo? Ledu Abhi, city lo jarugutunna marana homam manasanti lekunda chestundi. Ee nimshaniki em jarugutundo artham kari paristhiti. Sir, manam oorukunde koddi vaallu alage rechipotaru. Idi shanti bhadratala samasya. Okkokkanni yeri pareyali. Anduku mem siddhanga unnam sir. I am proud of you, Abhi. All the best. Thank you, sir. Annatu, Abhi, rep nik help ga oka inspector ni pampistanu. Avasaram sir? Naaku avasaram ayya. Nuvu ekkada untavo, em chestuntavo naaku teliyali kada. Aa inspector dwara aina nee vere board telustuntayani. Okay, sir. హలో ఏంటి స్పీడు అపాయింట్మెంట్ ఉందా చూసే మాట్లాడుతున్నావా నేనెవరో తెలుసా తెలుసుకుని మాట్లాడు అందమైన అమ్మాయివి ఆడ పులిని కూడా డైలాగ్ బాగుంది నువ్వు ఎలాంటి పులివైనా మా బాస్ రింగ్ మాస్టర్ అది తెలుసుకో ముందు సర్లే నేను వచ్చానని చెప్పు మీ రింగ్ మాస్టర్ కి కుదరదు ఏ లేడీస్ నైట్ టైం నో ఎంట్రీ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిరేఖ ఆన్ డ్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కుదరదు నో యూజ్ యు ఫూల్ రాస్కెల్ ఇడియట్ స్కౌండ్రల్ స్టూపిడ్ ఇంగ్లీష్ లో ఉన్న మొత్తం తిట్లన్నీ కలిపి తిన్నా సరే నో యూజ్ దయచేయండి ఉండు నీ సంగతి సార్ తో మాట్లాడిన తర్వాత తెలుస్తా హలో ఆఫ్టర్ 9 పిఎం బాస్ లేడీస్ తో ఫోన్ లో మాట్లాడటం కూడా ఇష్టపడరు యు ఆర్ లేట్ 10 పిఎం సో యువర్ గో టు బ్యాక్ గుడ్ స్లీప్ వాసు బాసు లోపలికి పంపించు అలాగే యు లక్కీ గో గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు శశి శశిరేఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఐ సీ ఇది పోలీస్ స్టేషనా కాదు సార్ కాదుగా మరి కమిషనర్ ఆఫీసా నో సార్ మరి ఏంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ గారిల్లు ఆర్ యు ష్యూర్ సార్ శశి నాకు యూనిఫామ్ అంటే చాలా గౌరవం నేను మందు తాగేటప్పుడు నువ్వు ఇలా యూనిఫామ్ లో రావడం కరెక్ట్ కాదు ఐ యామ్ సారీ సార్ కమిషనర్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు అందుకే రాత్రిపూట కలవాలా డ్యూటీ అంటే నాకు ప్రాణం సార్ ఇట్స్ ఓకే శశి ఈ సిటీలోని క్రిమినల్స్ ఐ మీన్ రౌడీ షీటర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరి ఫైల్స్ నాకు కావాలి తీసుకురమ్మంటారా సార్ చాలా స్పీడ్ అనుకుంటా చిన్నప్పటి నుంచి నేను స్పీడ్ అని మా వాళ్ళందరూ అంటారు సార్ మీ వాళ్ళందరూ అంటే మీ మమ్మీ మీ డాడీ మీ హస్బెండ్ సారీ సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నందుకేనేమో నన్ను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు రిజైన్ చేయొచ్చుగా యూనిఫామ్ అంటే నాకు చాలా గౌరవం పోలీస్ జాబ్ అంటే నాకు ప్రాణం శశి నేను అడిగిన ఫైల్స్ అన్ని రేపు మార్నింగ్ నాకు కావాలి స్టేషన్ లో ఏమంటారా నో 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 రేపు నా ఛాంబర్ లో కలుసుకుందాం Good night. Good night, sir. Shashi. Yes, sir. Good morning, sir. Idigondi. Meer adigina file. Ithan peru? Ranga, SI. I see. Ranga na. Yes, sir. Nu bite undu. Nenu pilchinappudu. Yes, sir. సర్ అతను మన డిపార్ట్మెంటే కదా బయట ఎందుకు ఉండమని చెప్పారు శశి ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఏ సీక్రెట్ ఆఫ్ గాడ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు మూడో వ్యక్తి వినడం నాకు ఇష్టం లేదు సర్ వీడు నర్సింగ్ సికింద్రాబాద్ కి వీడు చెప్పిందే వేదం ఐ సీ వీడు విల్సన్ సైబరాబాద్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు వీడు హుస్సేన్ పాత బస్తీలో కమ్యూనల్ రియాక్ట్స్ ని వీడే క్రియేట్ చేస్తుంటాడు వీడు శంకర్ దాదా శంకర్ దాదా నర్సింగ్ దాదా
ఈ కరెన్సీ మొత్తం తీసుకెళ్ళు, సికింద్రాబాద్ లోని షాపులు థియేటర్లోకి వెళ్ళిపోవాలి. సరే దాదా. ఈ దొంగ నోట్లను ఎవరికి అనుమానం రాకూడదు. సరే దాదా, వెళ్ళు. పదండి విల్సన్. దాదా ఈ ఆయుధాలన్నీ నీ అడ్డాకు చేస్తా, మన వాళ్ళందరికి పంపించు. అట్లనే దాదా. వచ్చే దీపావళి రోజు పటాకాయలతో పాటు ఇవి కూడా పేలాలి. అట్లనే దాదా, వెళ్ళు. ఏ నడురా, నడు. హుసేన్ దాబా, ఈ డ్రగ్స్ అన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసు కదా. తెలుసు దాదా. మన కుడి చేయి చేసిన పని ఎడం చేయికి తెలియకూడదు. రై పడరా. దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన ఆయన వండుకోండి. శంకర్ దాదా నమస్తే. నమస్తే ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు. ఏంటి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? పదవిన పోయిందా? పోయేటట్లే ఉంది. నువ్వు చేస్తున్న అరాచకాల గురించి అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు కలాట చేస్తున్నారు. నీకు నేను అండగా ఉన్నానని తెలిసి నా మీద దుమ్మెత్తుకు వస్తున్నాను. నువ్వు నాకు అండగా ఉన్నావా? గల్లీలో కర్రాబిల్ల ఆడుకునేవాడివి. నిన్ను నేను ఎమ్మెల్యే చేశాను. శంకర్ దాదా, శంకర్ హద్దు వీరి మాట్లాడుతున్నావు. నేను తలుచుకున్నానంటే ఒక ప్రజాప్రతినిధిగా నిన్ను కడటాల వెనక్కి పంపిస్తాను. నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? రేయ్, ఏదో తెలిసినోడే అని ఇంతసేపు మాట్లాడుతున్నాను. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి పని చూసుకో. నేను అదే చెప్తున్నాను. నువ్వు కనుక అరాచకాలు వదలకపోతే నేను నిన్ను వదిలేస్తాను. అప్పుడు ఏమవుతో ఆలోచించుకో. రేయ్, నిన్ను ఎమ్మెల్యే చేసి తప్పు చేశాను రా, ఇప్పుడు డిసైడ్ చేస్తున్నా. నేను ఎమ్మెల్యే అవుతాను, నీ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే లక్ష్మణరావుని షూట్ చేశాడు, శంకర్ దాదా ఎమ్మెల్యే అయ్యాడు, త్వరలో మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేయలేదా? ఆధారాలు లేవు. వాడిని పట్టుకోవడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదా? శశి, ఇండియన్ పీనల్ కోడ్ లోని 511 సెక్షన్స్ లో ఏది వాడి మీద పనిచేయలేదా? లేదు సార్, శంకర్ దాదా అనే పేరు చెప్తేనే అందరికీ హడలు. 1000 గొడ్లను తిన్న రాబందు కూడా చిన్న గాలివానకి నేల కూలిపోతుంది. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం నాకుంది. డిక్కీలో కరెన్సీ పెట్టినావా? పెట్టినా. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకూడదు. సాయంత్రం లోపల ఈ డబ్బంతా మార్కెట్ లోకి వెళ్ళాలా? అట్లానే. సమజైందా? రే నర్సింగ్, సికింద్రాబాద్ రౌడీ కారులో దొంగ నోట్లు తీసుకెళ్తుంటే కనుక్కోలేను అనుకున్నావరా? హలో ఏసీపీ, ఈ కారు అర్థం ఇరికేనా? ఎమ్మెల్యే శంకర్ దాదాది. ఈ కారులో దొంగ నోట్లు ఎందుకుంటాయి? రేయ్ డిక్కీ ఓపెన్ చేయరా. ఏయ్ చెప్తే సమజవుతలే. చెప్తా. హలో కంట్రోల్ రూమ్, ఓల్డ్ బోయిన్పల్లి షెడ్ దగ్గర ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. కోనేతు. అభి, అభిరామ్. ఓహో, కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా? నీ చావు నా చేతిలో రాసి పెట్టి ఉంది, కొత్తం కరుంగో. విల్సన్, రాజకీయ నాయకుల అండదండలతో రౌడీగా మారి అసాంఘిక కార్యకలాపాలతో కోట్లు సంపాదించావు. మారణాయుధాల్ని ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పట్టణాలకి రవాణా చేయడంలో మొనగాడివి. రై విల్సన్, నువ్వు పుట్టింది నేను పుట్టింది ఈ గడ్డ మీదే. మన చట్టాన్ని రక్షించే పనిలో నేనున్నాను, మన రాష్ట్రాన్ని భక్షించే పనిలో మీరున్నారు. మీ అరాచకాల్ని అరికట్టి మిమ్మల్ని వల్లకాటికి పంపడానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీగా నేను వచ్చాను. శభాషవి, నిన్ను ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావడం లేదు. రియలీ రియలీ యువర్ గ్రేట్. ఇట్స్ మై డ్యూటీ సార్, మీరు నన్ను అభినందించొద్దు. సిటీలో అడుగు పెట్టగానే రెండు బళ్ళు మార్చావంట? ఐ మీన్ బైక్ అమ్మేసి కొత్త కారు కొన్నావంట? అది నా హాబీ సార్. తెలుసు, నీ గురించి నీ హాబీ గురించి నాకు బాగా తెలుసు. ఎనీహో, నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే బాగుంటుంది. అర్థం కావట్లేదు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు అవి, ఇంగ్లీష్ లో నాకు నచ్చిన సామెత ఒకటి ఉంది, ఈవెన్ ద లైన్ హ్యాస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్లైస్. అంటే మృగరాజు సింహం కూడా తనని తాను ఈగల బారి నుంచి కాపాడుకోవాలి. సార్, మీరు ఈ సామెత ఇప్పుడు నాకు ఎందుకు చెప్పారో నేను అర్థం చేసుకోగలను. ఈ అరాచకాలన్నిటికి మూల కారణం ఎమ్మెల్యే శంకర్ దాదా. అభి, నీ అభియోగానికి రుజువులు కావాలి. శంకర్ దాదా అంటే సామాన్యుడు కాదు,
సార్ ఇప్పుడేగా మీరు అన్నారు మృగరాజు సింహం కూడా ఈగల నుంచి తనను తాను కాపాడుకోవాలి ఈ సామెత వాడికి కూడా వర్తిస్తుంది అభి శంకర దాదా గురించి నీకు తెలియదు సాక్ష్యాధారాలు లేకుండా అతని గురించి ఏమీ మాట్లాడద్దు ఎందుకు చెప్తున్నానంటే శంకర దాదా సిటీలో అన్నా నమస్తే నేను రంగాని ఎస్ఐ రంగాని చెప్పరా రంగా ఏంటి సంగతులు అన్నా మన కమిషనర్ ఏసీపీ అభి మీ గురించి మాట్లాడుకుంటున్నారన్నా నర్సింగ్ ని విల్సన్ ని చంపింది ఏసీపీ అభిరామే తెలుసురా నా గురించి ఏం మాట్లాడుతున్నారో చెప్పు కాకి డ్రెస్ లో ఉన్నప్పుడు పులిలా ఉండాలి సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు సెన్సిటివ్ గా ఉండాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మనకు ఛాలెంజ్ ఐ లైక్ ఇట్ సర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సర్ శంకర్ దాదా మెయిన్ గ్యాంగ్ ని స్మాష్ చేసి మన పోలీస్ పవర్ చూపించారు మన డిపార్ట్మెంట్ లో అందరూ మిమ్మల్ని ఒక హీరోలా చూస్తున్నారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని బ్లాస్ట్ చేసి ఐఎస్ఐ నెట్వర్క్ ని స్మాష్ చేశారు అది హీరోయిజం కదా ఈ మాత్రానికేనా అందుకు డేరింగ్ నేచర్ డాషింగ్ అటాకింగ్ డైనమిక్ గా ఉండడం చాలా అవసరం అది అందరికీ సాధ్యం కాదు యు ఆర్ గ్రేట్ సర్ ప్రొఫెషనలిజం అదేలా సర్ యు నో వన్ థింగ్ సేసి నాకంటే నువ్వే గ్రేట్ అది నా అదృష్టం సర్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఫాలో అవుతా డోంట్ ఎక్సైట్ ఇన్స్పిరేషన్ ఓకే ఇమిటేషన్ సేఫ్టీ కాదు సార్ శశి డ్యూటీలో ఉన్నప్పుడు పర్సనల్ ఎమోషన్స్ వర్కౌట్ కావు అయ్యా సార్ పెళ్ళం పిలకలతో పట్నం వచ్చాం కనీసం కంజిదాడానికి డబ్బులు లేవు ఏమైనా ఉంటేంటి స్వామి తీసుకో ఉంటానయ్యా సార్ వాడు చెప్పింది నమ్మే వాడికి ఫైన్ అడిచారా వాడు గంజే తాగుతాడో గంజాయే తాగుతాడో నాకనవసరం చేతికి అందింది ఇచ్చా అది అర్ధ రూపాయి 500 అన్నది వాడ దృష్టి యు ఆర్ సో డిఫరెంట్ సర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇందాక హీరోనన్నా ఇప్పుడు అర్థం కావట్లేదు అంటున్నావు అసలు నీ ఫీలింగ్ ఏంటి ఐ రీడ్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ శశి నీ సుపీరియర్ గా నన్ను గౌరవించు ఆడదానిగా ఆరాధించకు ఐ లైక్ ఇచ్చిన
డాడి ఇంటికి పెంచలేడి బాగుంది అమ్మడి చింతపల్లి అడవుల్లో ఉండలేకపోతున్నావా? సిటీలో గొడవ చేస్తుంటేనే అక్కడికి పంపించింది. 6 నెలలు వెయిట్ చేయి, బతికుంటే అప్పుడు చూద్దాం. ఏంటయ్యా, నియోజకవర్గంలో మనకంతా ఫేవర్గానే ఉందిగా. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందరు జాగ్రత్తగా ఉండండి. ఏంటయ్యా ఆశేషు, ఇప్పుడే మీ అల్లుడితో మాట్లాడానయ్యా, ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడే కదా పంపించింది. 6 నెలలు తిరగక ముందే మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయా? 6 నెలలు వెయిట్ చేయమని చెప్తా, ఓకే? మన అటవీ శాఖ మంత్రి ఆదిశేష్ అల్లుడు పోరు పడలేక నా మీద పడి ఏడుస్తున్నాడు. ఎవరు? హోమ్ మినిస్టర్ రంగనాథ్. ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా దాదా? ఇప్పుడు ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? చూడు దాదా, పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నేను మీ సపోర్ట్తో ఎమ్మెల్యేనయ్యాను. ఆ తర్వాత మీ ఆశీర్వాదంతో హోమ్ మినిస్టర్ అయ్యాను. ఇప్పుడు నేనే మినిస్టర్ కావాలనుకుంటున్నాను. మీరు తలుచుకుంటే అది ఎంతసేపు చెప్పండి. రంగనాథ్, డ్రామాలొద్దు. నువ్వు నాకు అండగా ఉంటావని నిన్ను హోమ్ మినిస్టర్ చేశాను, కానీ నువ్వు నా పునాదులే కదిలించాలని ప్లాన్ చేస్తున్నావు. దాదా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. రేయ్, నా ఇంట్లో కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చూడగలనవండి. నన్ను తక్కువగా అంచనా వేశావు. ఈ డొంక తిరుగుడు మాట్లాడు, ఏం జరిగిందో సూటిగా చెప్పు. రంగనాథ్, నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఎమ్మెల్యే నుంచి మంత్రిని అవుదామని నేను అనుకుంటుంటే ఇండైరెక్ట్ గా నువ్వు అడ్డుపడుతున్నావు. ఎవరు? నేనా? నో. లేదు, బాగా అర్థమైంది. నువ్వు నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏసీపీ అవిన్ రప్పించావు. వాడు నా మనుషుల్ని అరెస్ట్ చేశాడు. నా కుడి ఎడమ భుజాలైన నర్సింగ్ విల్సన్ ని కాల్చి చంపాడు. రంగనాథ్, వెంటనే ఏసీపీ అభిన్ ట్రాన్స్ఫర్ చేయిస్తావా లేక నన్ను పర్సనల్ గా రంగంలోకి దిగమంటావా? దాదా, వాడిని నేను పిలిపించలేదు. ఎవరి రికమెండేషన్తో వచ్చాడో నేను కనుక్కుంటాను. ఏం చేస్తావో నీ ఇష్టం. యాక్షన్ నువ్వు తీసుకుంటావా, నన్ను తీసుకోమంటావా తేల్చుకో. నాకు కొంచెం టైం కావాలి. నువ్వు టైం తీసుకుంటే లోపు నేను వాడిని పైకి పంపిస్తాను. శంకర్ దాదా, నిన్ను పైకి పంపించడానికి వాడిని నేను పిలిపించాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరికి మత్తు పదార్థాన్ని పంపించాలా? అలాగే అన్న. నిరుద్యోగంగా ఉన్న యువతి యువకుల్ని ఈ నిషాతో బానిసలు చేయాలా? అట్లా అన్న. ఆ తర్వాత ఆత్మాహుతి దళంగా వాళ్ళని మార్చాలా? సరే అన్న. అంతవరకు నువ్వు బతుకుంటే కదరా. రే ఉస్సేన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చావు, పాత బస్తీలో సెటిల్ అయ్యా, శంకర్ దాదా పరిచయంతో రేషన్ కార్డు ఓటు హక్కు సంపాదించావు, వాడికి చెంచాగా మారిపోయావు. మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమాయక యువతను మత్తు మందులకు బానిసల్ని చేశావు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు, ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయావు. మొన్న నర్సింగ్, నిన్న విల్సన్, ఈ రోజు హుసేన్. ఎవడ్రా ఎవడ్రా ఈ ఏసీపీ? వేసేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయండి. హలో దాదా, నేను రంగాని. రంగా అంటే? దాదా నేను ఎస్ఐ రంగాని. సర్లే చెప్పు. దాదా నీ మనుషుల్ని చెప్పు. వరుస పెట్టి కాలుస్తున్నాడా ఏసీపీ?
రే రంగా, ఆ ఏసీపీ ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇక్కడికి ఎవరి రికమెండేషన్తో వచ్చాడు, ఎందుకు పర్టికులర్గా నా మనుషుల్ని అటాక్ చేస్తున్నాడు, ఈ రిపోర్ట్స్ అన్ని నాకు అర్జెంటుగా కావాలి, అర్జెంటుగా. దాదా ఒక్క నిమిషం నాకు టైం ఇస్తాయి, మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్తాను. చెప్పరా? ఏసీపీ అభిని స్పెషల్ డ్యూటీ మీద ఇక్కడికి పిలిపించింది ఎవరో కాదు, కమిషనర్ గారే. పిలిపించమని కమిషనర్ గారికి చెప్పింది మన హోమ్ మినిస్టర్. నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి, సంఘ విద్రోహులు చెలరేగిపోతున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ డ్యూటీలో చేరిన వెంటనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఏరిపారేస్తున్నారు. ఆయన పేరు చెబితేనే గూండాల గుండెల్లో గుబులు కలుగుతోంది. అభిరామ్ కాలు పెట్టిన ప్రతి చోట మారణ హోమం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. అభి, మొత్తానికి వార్తల్లో వ్యక్తివయ్యావు, ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నీ గురించే న్యూస్. ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళకి వేరే పనే ఉంది సార్, పాపం ఫీడింగ్ కావాలి కదా. అదేంటి సార్ అలా అంటారు? మీరు ఫోకస్ అయ్యారు కాబట్టి మీ గురించి రాశారు, నా గురించి రాశారా చెప్పండి. ఎమ రైట్ సార్? నీ వల్ల ఏమీ కాదు కానీ కప్పులు బయట పెట్టి సార్ నువ్వు కూడా బయట ఉండు. అభి, నీ చేతిలో ఒకడు మరణిస్తే వాడి తరపున 10 మంది నీకు శత్రువులు అవుతారు. సో రోజు రోజుకి నీకు శత్రువులు ఎక్కువ అవుతారు, మైండ్ ఇట్. వాళ్ళ చేతిలో నేను చచ్చిపోతానని మీ డౌటా సార్? డౌట్ కాదు అభి, నిజం. నీ వెల్విషర్గా హెచ్చరిస్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో షూట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది దాదా మనుషులే. అభి, శంకర్ దాదా సామాన్యుడు కాదు, దేనికైనా తెగిస్తాడు. ఇండియన్ పెనల్ కోడ్లో 511 సెక్షన్లో వాడికి క్షుణ్ణంగా తెలుసు. వాటికి తోడు ఎమ్మెల్యే పదవి. హలో. నమస్తే కమిషనర్. నమస్తే. ఏంటి ఓవర్ యాక్షనా? నువ్వు హోమ్ మినిస్టర్ కలిసి నాకు తెలియకుండా ఇంత డ్రామా ఆడతారా? లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. కమిషనర్, నాతో డ్రామాలు ఆడకు. నువ్వు పిలిపించిన ఏసీపీ గాడు నన్ను ఏమీ పీకలేడు. దాదా నేను చెప్పేది విను. ఇక వినడానికి ఏమీ లేదు, మర్యాదగా వెంటనే వాడిని ట్రాన్స్ఫర్ చేయండి. అది కాదు, ఏ నల్లమల్ల అడవులకో పంపించండి. రై శంకర్ దాదా, ఆఫ్టర్ ఆల్ నువ్వు గుండా గాడివి, తుమ్మితే ఊడిపోయే ఎమ్మెల్యే పదవిలో ఉన్న బచ్చా గాడివి. రై షట్ అప్, షట్ అప్ యువర్ బ్లడ్ మౌత్. రై శంకర్, ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోగానే ఏమని ప్రమాణం చేశామో తెలుసా? మన మాతృభూమికి ద్రోహం చేసే దేశద్రోహుల్ని, సమాజానికి హాని చేసే చీడ పురుగుల్ని, బడుగు వర్గాలకు అన్యాయం చేసే వైట్ కాలర్డ్ క్రిమినల్స్ ని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని చీల్చి చెండాడతానని, న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద, మన ఎర్రకోట బురుజు మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం మీద ప్రమాణం చేశారు. ఖబర్దార్, ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని సక్రమంగా నెరవేరుస్తానని, నేను ధరించిన యూనిఫామ్ సాక్షిగా లాండ్ ఆర్డర్ ను సరిగ్గా ఉండేలా చూసుకుంటానని ప్రమాణం చేశాను. ఏసీపీ, ఒక జీవిత సత్యం చెప్తాను, నోట్ చేసుకో. జింక బతకాలంటే వేగంగా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారంగా అవుతుంది. పులి బతకాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి, లేకపోతే జింక తప్పించుకుంటుంది. ఇప్పుడున్న వ్యవస్థలో పులిలా బతకాలంటే కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసమే గుండాగా మారాను, ఆ డబ్బు కోసమే స్మగ్లర్ అయ్యాను, ఆ డబ్బు కోసమే యాంటీ సోషల్ మేనేజ్మెంట్ అయ్యాను. అభిరామ్, మన ప్రజాస్వామ్యంలో గూండాలకు మంచి అందదండలు ఉన్నాయి, స్మగ్లర్లకు రాజకీయ పలుకుబడి ఉంది. మేము పార్టీ టికెట్ సంపాదించి పదవుల్లోకి వెళ్తుంటే మీరు మాకు సెక్యూరిటీగా తుపాకులు పట్టుకుని నిలబడతారు. మమ్మల్ని పట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్, సెల్యూట్ కొడితే ప్రమోషన్. మా రాజకీయాల గుండాల ముందు. రే దాదా, నువ్వు రాజకీయ గుండావైతే నేను యూనిఫామ్ లో ఉన్న లైసెన్స్డ్ రౌడీని. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, రోజు లెక్క పెట్టుకో. అది తొందరపడ్డావు అనుకుంటా? లేదు సార్, ఇప్పటికే లేట్ చేశాను. అది కాదు అవి సార్, ప్లీజ్ శంకర్ దాదా గురించి ఇంకేం చెప్పొద్దు, వాడికి చెక్ పెడతాను, వాడి క్యారెక్టర్ ఫినిష్ చేస్తాను. Thank you.
మేడం నాది పేరు కిషోర్ దాస్ అబిట్స్ లో జ్యువెలరీ షాపు మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా లేదు మేడం నాది మిస్సెస్ అబ్స్కాండు అయింది కొంచెం డీటెయిల్ గా చెప్పండి వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా లేదు మేడం మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా కనుక్కున్నాను బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఎంక్వైరీ చేశాను ఎక్కడా లేదు అసలు నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు రంగా ఎస్ మేడం ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి మేడం ఈ నెలలోనే ఆరుగురు అమ్మాయిలు మిస్ అయ్యారు వాట్ ఈ ఒక్క నెలలోనే ఆరు మిస్సింగ్ కేసులా కిషోర్ దాస్ గారు మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా తెచ్చాను మేడం నాకు డబ్బు నగలు అవసరం లేదు నువ్వు కావాలి నేను రెడీ దానికి ఎంత టైం వేస్ట్ చేసావు కమ్ ఆన్ ఎంజాయ్ ఇక ఆలస్యం చేయడం అనవసరం సార్ ఇప్పుడు జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలన్నింటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది అతను అరెస్ట్ చేద్దాం సార్ అభి సాక్ష్యం లేనిదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను సాక్ష్యాలు ఉన్నాయి సార్ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ శంకర్ దాదా గురించి సాక్ష్యం చెప్తారు వాళ్ళు చెప్తారా చెప్పిస్తాను సార్ అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చుగా చేయొచ్చు కానీ వాడిని అరెస్ట్ చేశాక ఎంత ప్రెజర్ వస్తుందో ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో ఎన్ని గొడవలు జరుగుతాయో ఊహించావా ఏమీ జరగవు సార్ ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ బీపీ పెంచుకోవడం అనవసరం దాదాని అరెస్ట్ చేస్తా ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ నో ముందు దొరికిన వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకో అప్పుడు పర్మిషన్ గురించి ఆలోచిస్తా వన్ షాట్ టూ బర్డ్స్ దెబ్బకు దయ్యం దిగొస్తుందంటారు దాదాని దెబ్బ కొడితే గాని ఈ దెయ్యాలు దడుచుకొని నోళ్లు విప్పవు మీరు పర్మిషన్ ఇస్తే గ్యాంగ్ తో సహా దాదా చాప్టర్ క్లోజ్ చేస్తా ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ డేయ్ తప్పుకోండి డేయ్ ఆగరా నేను మాట్లాడుతానుగా ఏసీపీ అభిరామ్ నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు రా భోంచేస్తూ మాట్లాడుతున్నాం మిస్టర్ శంకర్ దాదా నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు అరెస్ట్ చేయడానికి వచ్చాను శంకర్ దాదాని అరెస్ట్ చేస్తావు నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపొడి కాలేవడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే అమీర్పేటలో మా పోరగాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అదేమో పెద్ద పత్రికలా కేసు పెట్టింది అంతే దాని ఏరియా మొత్తం బూడిద చేశారు అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని వాడితో పాటు 30 మందిని పైకి పంపించారు అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు రే ఏసీపీ నేను ముంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే టోటల్గా స్టేటే బంద్ నువ్వేం చదువుకున్నావు 9 మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా తెలీదు మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా తెలీదు ఎరా ఈ దేశ చరిత్ర తెలియదు పుట్టు పూర్వోత్తరాలు తెలియవు సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే బందా మొయ్ ఈ ఇంటి చుట్టూ బందోబస్తు నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను ఎంత ధైర్యం ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తావు పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చారు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను ఏసీపీ నువ్వు నన్నేం చేయలేవురా ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను దాదా నువ్వు ఆల్ ఖైదా ఏజెంట్ అని పూర్తి ఆధారాలు మా దగ్గరున్నాయి కమన్ హో అభిరామ్ నీలాంటి డేరింగ్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వపడుతున్నాం
నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలా అభిరామ్. ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడున్నది. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. నా డ్యూటీ నేను చేశాను. నిజానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన డ్యూటీ సిన్సియర్ గా చేస్తే టెర్రరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు సార్. ఈ రోజు రౌడీలే రేపు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ఐఎస్ఐ అల్ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతున్నారు. మాతృదేశంలో అరాచకాలు సృష్టించే నీచానికి పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నారు. ఈ శంకర్ దాదా లాంటి వాళ్ళని ఏరిస్తే ప్రజలు హాయిగా బతకగలుగుతారు సార్. ఓకే అభి, నువ్వేం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. బాసు పిలిచారా? బాసు ఏవయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని. దొంగల నాయకుడిని పిలిచినట్టు బాసేంటి? అమ్మమ్మ, ఆ పిలుపునంత తేలిగ్గా తీసిపారాయి బాసు. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఆ పిలుపుకి తిరిగలేదు బాసు. మన యువ సామ్రాట్ నాగార్జున సినిమా బాస్, మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ తొలి సినిమా ద బిగ్ బాస్, ప్రపంచ దేశ అధినేతలందరూ గుర్తించిన మన నేతాజీ పిలిపే బోస్ ఈజ్ బాస్. బాసు బాసు, చాలా గొప్పగా చెప్పావు. నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇమ్మని సిఫారసు చేస్తానులే. అమ్మమ్మ, ప్రమోషన్ ఇచ్చేసి నన్ను వదిలించుకుందామనా? అదేం కుదరదు. పోలీస్ పోస్ట్ నాకు పడదు. ఏదో బతుకు తెరుగు కోసం హోమ్ గార్డ్ గా ఇలా జాయిన్ అయ్యాను. ప్రమోషన్ నాకు వద్దు. లాటిన్ చూస్తే దడ, తుపాకీని చూస్తే వణుకు. అసలు ఆ పోలీస్ డ్రెస్ లో నన్ను నేను చూసుకోవడానికి నాకే భయం. ఏదో వినాయకుడి విగ్రహం దగ్గర ఎలకలాగా మీ పంచన హాయిగా పడున్నాను. ప్రమోషన్ పేరుతో నన్ను దూరం చేయకండి బాస్. కాదంటే సరే సరే, ఇలాగే ఉందిలే గాని ముందెళ్ళి భోజనం పట్టుకురా. థ్యాంక్ యూ బాసు. ఆ మెస్సోడికి చెప్పు కర్రీస్ బాగుండం లేదని. అలాగే బాసు, గట్టిగా వాయించి చెప్తాను. వాసు వాసు, నువ్వు కాదు నేను చెప్పానని చెప్పు. వాసు, నువ్వు మెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ కి భోజనం నేనే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి స్వీట్ పాన్ పట్రా. వన్ జర్దా పాన్ ప్లీజ్ ఫర్ మీ. ఓకే థ్యాంక్స్. శశి, నువ్వెందుకు తీసుకొచ్చావు? మీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది. హోటల్ కి పిలిస్తే వస్తారో రారో అని స్వయంగా నా చేతులతో నేనే వండి తీసుకొచ్చాను. అవసరమా? ఉప్పు కారం లేనిప్పుడు రోజు తింటున్నారు కదా, మమకారం కలిపి చేశాను. నాటుకోడి మాంసం, రొయ్యల వేపుడు, ముద్దపప్పు, చింతకాయ పచ్చడి. థ్యాంక్ యూ సార్. ముద్దపప్పు పచ్చడి నేను తింటా, మిగిలిన నువ్వు తిను. సార్ ముద్దపప్పు చింతకాయ పచ్చడి తినేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. బాస్, నువ్వు అంటే జీవితాంతం నీకు ముద్దపప్పు తినిపిస్తా. నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. మెరిసే ముత్యమా, మల్లే తీగల అల్లుకున్న అందమా, నా తొలి ఊహలో కదలాడిన కావ్యమా, నాకను పాపమై చేరుకున్న చంద్రమా, నిన్నే కోరింది హృదయం, నిట్టుల లేపింది ప్రణయం, నిన్నే కోరింది హృదయం, నిట్టుల లేపింది ప్రణయం, చిరీత పుష్పము ఈ పారి మంచు శిఖరంలో మెరిసే ముత్యమా, మల్లె తీగల అల్లుకున్న అందమా, నాతోని ఊహలో కదలాడే కావ్యమా, నాకను పాపమై చేరుకున్న చంద్రమా. నేను గూటిగా మలిచా
గుబ్బలాగా చేరుతూ తెలియా చూసిన ఆ రోజు గుండెన కలిగింది స్పందన అందాల చందన నిన్ను చూసిన ఆ రోజు గుండెన కలిగింది స్పందన అందాల చందన మంచు శిఖరంలో మెరిసే ముత్యమా మళ్ళీ తీగలాడుకున్న అందమా హలో అలాగే ఓకే వస్తుంది ఒక అరగంటలో అక్కడ ఉంటా బాయ్ ఇప్పటికి మనకిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఆరుగురు ఆడవాళ్ళు మిస్ అయ్యారు అది ఒక్క నెలలో కంప్లైంట్ ఏమైనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు సార్ సార్ చాలా చాలా క్రిటికల్ కేసులు చేశాం కానీ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి ఏం చేద్దాం ఈ కేసు మన ఏసీపీ అభిరామ్ కప్పచెబుదాం యువర్ ఒపీనియన్ సార్ మీ ఆలోచన కరెక్టే బట్ బ్యాలెన్సింగ్ కాదనిపిస్తుంది అసలు మీరు చెప్పడమే సరిగా లేదు అనిపిస్తుంది నో సార్ ఐఎమ్ షూర్ సమర్థులైన వ్యక్తి నియమించాలనుకున్న ఆలోచన కరెక్ట్ బట్ డిపార్ట్మెంట్ లో మరెవరు లేనట్టు ఒక అభిరామ్ సెలెక్ట్ చేయాలనుకోవడం సరికాదు మరి మీరు బ్యాలెన్సింగ్ కాదు అన్నారు ఆ పాయింట్కే వస్తున్నా అభిరామ్ ఏసీపీగా ఓ డైనమిక్ పర్సన్ నో డౌట్ బట్ హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అఫ్కోర్స్ ఒక మామూలు మనిషి ఆల్రెడీ యాంటీ టెర్రరిస్ట్ ఇన్ఛార్జ్ గా చాలా రిస్క్ చేస్తున్నారు దానికి తోడు ఈ కిడ్నాప్ మిస్టేక్ కూడా అతని మీద పెడితే ఓవర్లోడ్ అవుతుంది అప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి మొదటి మోసం వచ్చే ప్రమాదం మీ ఆర్గ్యుమెంట్ బాగుంది క్రాస్ ఓవర్ లిమిట్ కమిషనర్ స్టాప్ ఇట్ జెంటిల్మెన్ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఎవరి బరువు వారికే తెలుస్తుంది ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్ ఏమంటావు అభిరామ్ సార్ నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు నా శాయశక్తుల కృషి చేస్తాను వీలైనంత త్వరలో నేరస్తుల్ని పట్టుకుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ అవునవి మళ్ళీ బండి మార్చేవాటగా నాకున్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ కొత్త బండి మార్కెట్ లోకి వచ్చిందంటే పాతదాన్ని వదిలేస్తాను రేపు పెళ్లి కూడా అదే కంటిన్యూ చేస్తావా సార్
ఒక్క ఆధారం కూడా లేదు. ఎవరు నన్ను మానిస్తారో అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్ కేసు సార్. ఈ నువ్వు దాగు. మిస్ అయిన వాళ్ళందరూ 18 నుంచి 30 ఏళ్ళలోపు వాళ్లే. పెళ్లికాని అమ్మాయిలతో పాటు పెళ్లైన వాళ్ళు కూడా ఉండడం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. లవ్ అఫైర్ ఆర్ కిడ్నాప్ ఏదైనా కావచ్చు కదా సార్? నో నో నో, ఆ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది చెప్పి. లవ్ అఫైర్స్ లో కావాలని మిస్ అవుతుంటారు. వాళ్ళంతటా వాళ్ళు బయటపడితే తప్ప మనకు తెలియదు. మనకు టెన్షన్స్ తప్ప ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు. బట్ పెళ్ళైన వాళ్ళు మిస్ అయిన లిస్ట్ లో ఉన్నారంటే డెఫినెట్ గా కిడ్నాప్ అయినట్టే. కిడ్నాపర్ కి ఒక పర్పస్ ఉంటుంది, దానికోసం డిమాండ్ చేస్తాడు. బట్ ఇంతవరకు ఎలాంటి డిమాండ్ కాల్స్ రాలేదు. విక్టిమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వాడు సెక్స్ మానియా కావచ్చుగా. లేడీస్ ని ఎంజాయ్ చేసి చంపి డెడ్ బాడీస్ ని మాయం చేసుంటాడు. Am I right, sir? Thank you.
ఫోన్లో వద్దు, నేను వస్తున్నాను. నేను వస్తున్నాను చెప్పాగా, ఫోన్ పెట్టాయి. నేను అక్కడికి వచ్చాక చెప్తాను. నేను అక్కడికి వస్తున్నాను, అర్థమైందా? ఫోన్ పెట్టాయి. చెప్పు సార్, కమిషనర్ గారికి ఫైల్ ఇద్దామని వచ్చాను. ఇచ్చేసావా? లేదు సార్, ఆయన చూస్తే అనుమానంగా ఉంది. ఏదో ఫోన్ వచ్చింది, కంగారుగా బయటకు వెళ్లారు. బ్రీఫ్ కేస్ లో రివాల్వర్ పట్టుకెళ్లారు. నువ్వు ఫాలో అయ్యావా? నో సార్, ఆయన కమిషనర్ కదా, అందుకని. యు ఫూల్, కమిషనర్ అయినా కానిస్టేబుల్ అయినా అనుమానం వచ్చినప్పుడు ఫాలో చేయాలి. సారీ సార్. ఓకే సార్. ఏంటండి, అయినా నేను ఏమడిగానండి, మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయేదే రాహేస్తాను. నువ్వేంటి ఇంకా సినిమా చూస్తున్నావు? లోపల రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు, బతకాలని లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామం అయి ఉంటావు కదా. ఏడ్చావు, ఇన్నేళ్ళైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాను, చదువు దగ్గర ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తగిరి చేస్తున్నా, జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ వండుతుంది? నీ ఇళ్ళకి వండరాదా? ఏం సిస్టర్, ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులు కాలేసావు, ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇల్లాలేని ఇంటికి వెలుగుండదు, ఆడదైన మగాడు కలవండదు. ఆడదంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడు. సర్లే గాని, ముందు రారా. పదమ్మా. రే, మీ వంట వాళ్ళ నలుడు భీముడు కలిసి ఉన్నారు, బ్రహ్మాండంగా ఉండేది. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నా? ఇళ్ళొదులు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ నో రిజల్ట్. అయితే ప్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగేడు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సారీ సార్, నాకు కావాల్సింది సానుభూతి కాదు. కనిపించకుండా పోయిన మా అమ్మాయి. సార్, మీకు శంకర్ దాదా గొడవలు అయ్యాయని బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ఆయన కాస్త ఉండదు. శంకర్ దాదా గురించి నాకు బాగా తెలుసు, అతనికి నాకు మధ్య ఏ గొడవలు లేవు. సార్, మీరేమీ అనుకోకపోతే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్, తను ఎవరినైనా ప్రేమించిందా? నో, నాకు తెలిసి అలాంటివి ఏమీ లేవు. మీకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చేమో. కమిషనర్ గారు, హద్దు మీరు మాట్లాడుతున్నారు. సారీ సార్. కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. చేస్తాం సార్. మీ అమ్మాయి ఎక్కడున్నా ట్రేస్ చేస్తాం. ఈలోపు మీకు బ్లాక్ మెయిలింగ్ కాల్ ఏదైనా వస్తే వెంటనే మాకు ఫోన్ గానీ మెసేజ్ గానీ ఇవ్వండి. ఓకే, నేను వస్తాను సార్.
రంగనాథ్ గారు, మీరేమి వెర్రీ అవ్వద్దు. ఏసీపీ అభ్యర్థి నాకు నమ్మకం ఉంది, మీ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఏడవకండి మేడం, మీ అమ్మాయి తొందరగానే వచ్చేస్తుందండి. ఊరుకు లక్ష్మి, బాధపడి ప్రయోజనం లేదు. బాధపడకుండా ఎలా ఉంటానండి? వయసులో ఉన్న ఆడపిల్ల, చదువైపోగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాం. నిన్న పొద్దుననంగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో, ఎలాంటి ఆపదలో చిక్కుకుందో తెలియదు. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? తెలుస్తుంది లక్ష్మి, తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, మన వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. హలో, ఏంటి? అలాగా మన వాళ్ళు చేయలేని పని సెంట్రల్ నుంచి వేరే వాళ్ళు వచ్చేస్తారా? మీ ఇష్టం. నమస్తే. అలాగే. ఎవరండి? ఢిల్లీ నుంచి. ఏదో మీటింగ్ అన్నట్టు. ఏంటో, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ని, నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఎంత హోమ్ మినిస్టర్నైనా నేను కూడా ఒక మామూలు మనిషినేనని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మినిస్టర్ పోస్ట్ అంటే స్వర్గం సుఖం అనుకుంటుంటారు, నిజానికి ఇది ఒక ముళ్ళపాన్. ఓకే, నేను వెళ్తా. గుడ్ నైట్ మేడం. జాగ్రత్త, నైట్ డ్యూటీలో అలర్ట్ గా ఉండండి. ఏ నిమిషంలో ఏ కేసు వస్తుందో అర్థం కావట్లేదు. మిస్సింగ్ కేసుల గురించి టెన్షన్ పెరిగిపోతుంది. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. ఓకే మేడం. ఎస్ చెప్పండి. మీ కాలనీకి కానిస్టేబుల్స్ ని, హోమ్ గార్డ్స్ ని పంపించాం, నో ప్రాబ్లం. కానీ మీరు కూడా మా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. రౌడీ అన్నా దొంగలన్నా కొట్టి చంపేయండి, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఇవి నేను చెప్పిన మాటలు కావు, మన ఏసీపీ అభిరామ్ గారు చెప్పారు. నో ఫియర్. మీ కాలనీ వాళ్ళంతా యూనిటీతో ఉంటే ఎవ్వరు మీ జోలికి రారు. ఓకేనా? ఇందిరానగర్ కాలనీ వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ప్రొటెక్షన్ అరేంజ్ చేసావా? మన కానిస్టేబుల్స్ ని పంపించాం మేడం. గుడ్, నువ్వు కూడా వెళ్ళి వాచ్ చేయి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. తప్పకుండా మేడం. మిస్సింగ్ కేసుల గురించి ఏదైనా మెసేజ్ దొరికితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు బసవరాజ్ మేడం. గంట క్రితం. రిలాక్స్ బసవరాజ్ గారు, రిలాక్స్. ముందు మంచి నీళ్ళు తాగండి. థాంక్యూ మేడం. ఇప్పుడు చెప్పండి, గంట క్రితం ఏం జరిగింది? మేడం, గంట క్రితం ఒక అతను ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం చూశాను. డీటెయిల్ గా చెప్పండి. ఒక అతను ఒక అమ్మాయిని తీసుకెళ్లాడా? అవును. అంటే కిడ్నాప్ చేశాడు. కిడ్నాపా? ఆర్ యు ష్యూర్? అవును మేడం, ఆ అమ్మాయి అరుస్తోంది. అతను వెంట పడి అమ్మాయిని భుజాన వేసుకు తీసుకెళ్ళడం నా కళ్ళారు చూశాను మేడం. ఎక్కడ? రోడ్ నంబర్ 25. బూత్ బంగ్లా లాంటిది ఏదో ఉంది ఆ ప్లేస్ లోనా? అవును మేడం. ఆ టైంలో మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు? మేడం, నేను బంజారా హిల్స్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ నుండి షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాను. రోడ్ నంబర్ 25 నడుచుకుంటూ వెళ్తాను.
అది మా ఇంటికి షార్ట్ కట్ మేడం. ఓకే బసవరాజ్ గారు, మీరు రావడానికి ట్రై చేయలేదా? లేదు మేడం, నేను దూరంగా ఉన్నాను. అరుపులు వినిపించి నేను అక్కడ వెళ్లేసరికి మిస్ అయ్యారు మేడం. అంతలోపే మాయమయ్యారా? అవును మేడం. వెతకొచ్చుగా? ధైర్యం సరిపోలేదు మేడం. అతన్ని చూస్తే గుర్తుపడలేరా? అవును మేడం, వాడి మొహం కనిపించలేదు. మాస్క్ వేసుకున్నాడా? అవును మేడం, లాంగ్ కోటు, ఫేస్ కనిపించకుండా హ్యాట్ పెట్టుకున్నాడు. దూరం నుంచి నాకేం కనిపించలేదు మేడం. ఆ అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉందంటే నేను చెప్పలేను మేడం, కానీ లంగా ఓణి బట్టలు, ఆ అమ్మాయి అరిచిన విధానం చూస్తుంటే పల్లెటూరు అమ్మాయిలా అనిపించింది మేడం. పదండి వెళ్దాం. ఎక్కడికి మేడం? ఏసీపీ అభిరామ్ గారిని కలుద్దాం. ఆయనకి ఫోన్ చేసి చెప్పాలని ప్రయత్నించాను. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మేడం. అవునా? ఆయన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది. పదండి మనం వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. ఇందిరానగర్ కాలనీ నుంచి ఫోన్ వస్తే మర్చిపోకుండా నాకు ఫోన్ చేయండి. ఓకే? ఓకే మేడం. పదండి. ఆ అమ్మాయి ఇటు పరిగెడుతోంది, అతను ఎవరు వెంట పడుతున్నాడు. నేను అక్కడ నుండి చూస్తున్నాను మేడం. ఆ అమ్మాయిని పట్టుకుని భుజాన్ని వేసుకున్నాడు. నేను అక్కడ నుండి వచ్చేసరికి కనిపించలేదు మేడం, ఎటో వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? తెలియదు మేడం. బసవరాజ్ గారు, మేడం మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్ అండి. నాకెందుకులే అనుకోకుండా చాలా కష్టపడి మా స్టేషన్కి వచ్చి ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అదేంటి మేడం, ఆడవాళ్ళు కనిపించట్లేదు రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. నా కళ్ళ ముందు జరిగిన విషయం మీకు చెప్పకపోతే ఇక నా జన్మ ఎందుకు మేడం? అందరూ మీలాగే బాధ్యతగా ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్. వెళ్ళొస్తాను మేడం, ఉంటాను. మేడం మీకు విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. ఏంటది? నేను వాళ్ళ కోసం వెతుకుతుంటే ఓ కార్ అటువైపుగా వెళ్ళింది మేడం. కారా? ఏ కారు? తెలియదు మేడం, ఏదో కొత్త మోడల్ కార్లా అనిపించింది. ఆ కార్ అని ఎలా అనుకుంటున్నారు? ముందు ఆగి ఉన్న కారు, తర్వాత కనిపించలేదు మేడం. ఓకే. నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం, మీ కుటుంబ సభ్యులు వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేము ఉన్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి వెళదామని. అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సాయపడింది. గజాసురుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది అదే ఎద్దు సాయపడింది. అంతెందుకు, మన చరిత్ర తిరిగి చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బరు దొరకకుండా అతని గౌరవం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏమైనా, నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నసపడుతున్నా. మాకు ఉడతలు, గుర్రాలు, గాడిదలు సాయం అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్లీగా చూపిస్తాను.
చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో, వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే, మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రే పిచ్చి పిచ్చిగా వాకు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు, పోరా బయటికి. అమ్మా నువ్వు అన్నది నిజమే, బీపీ రేజ్ అయింది, బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. గెట్ అవుట్. వస్తా. బసవరాజు గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నావా? ఐ మీన్ అతను పనిచేసే ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్ నోట్ చేశాను సార్. అతను నాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్పాడన్నావు కదా? అవును సార్. నా ఫోన్ ఎప్పుడైనా ఆఫ్ చేసి ఉండడం చూసావా? లేదు, కానీ నేను కూడా మీకు ఫోన్ ట్రై చేశాను సార్. స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. ఏ టైంలో? 9:10 మధ్యలో. రైట్, ఆ టైంలో నేను డీసీపీతో మాట్లాడుతున్నాను. గంటసేపు ఆయన నేను సెల్ స్విచ్ ఆఫ్ చేశాం. ఎనీహౌ చేసి బసవరాజు చెప్పింది నిజమని నమ్మకం కలిగిందా? నీకు తెలియజేసి ఈ మధ్య నేరస్తులు ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. మనం మన మనుషుల్ని ఎలా ప్లాంటర్స్గా నియమిస్తున్నామో, నేరస్తులు కూడా వాళ్ళ మనుషుల్ని మన పోలీస్ స్టేషన్లలో ప్లాంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ కొత్త న్యూస్ వచ్చినా, ఏ కొత్త కంప్లైంట్ వచ్చినా, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా వెంటనే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. బసవరాజు అలాంటి వాళ్ళ అనిపించలేదు సార్. శశి, ఎవరి మొహం మీద వీడు నేరస్తుడని గాని, వీడు ఇన్ఫార్మర్ అని గాని రాసి పెట్టుండదు. మీ మొహం మీద కూడా రాసి పెట్టలేదు సార్. వాట్ డు యు మీన్ సార్? సివిల్ రోస్ లో ఉన్నాను కదా, చొరవ తీసుకున్నాను. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే, యు కెన్ గో. నాది పేరు కిషోర్ దాస్. అబిట్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మామగారి ఇంటి పేరు. ఇల్లరికి వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు. మీకు అవసరమా? ప్రొసీడ్ సార్, నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందులాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్? అదే. పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్? నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు, పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసార సుఖం ఎక్కడుంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోల వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది, స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది, ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళని డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు, దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముస్లాం ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా, ముస్లాంకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మా? ఎవరి ముసలమ్మా? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మా? మీరు ముసలమైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పరిశుద్ధి అవుతా జోకులు వేస్తారేటండి. ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వాళ్ళ ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏంటి ఇది, ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకొని చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళుంటది, అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు, అలాగే బతుకు. మొయ్, ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్, ఏదవ డ్రామాలు ఆడకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం యాక్టివేట్ కావడానికి ఇంకా అరగంట టైం ఉంది, టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఎప్పటికప్పుడు వెహికల్స్ మార్చేస్తూ ఉంటారు, సేఫ్టీ కోసమా? అది నా హాబీ, ఒకేదాంతో బోర్ కొడుతుంది. మీ హాబీ లైఫ్ పార్ట్నర్ విషయంలో సరిపోదనుకుంటా? ప్రొఫెషన్ ఇన్ నా లైఫ్, నో అదర్ పార్ట్నర్స్ ఇన్ మై లైఫ్. పెళ్లి చేసుకోరా?
ఏ మీకు నచ్చిన ఆడది దొరకదనా నాకు ఆడదంటేనే ఇష్టం లేదు ఎందుకని అసహ్య సర్ yes ఆడదంటేనే నాకు అసహ్యం ఐ హేట్ వుమన్ సర్ మిమ్మల్ని కన్నది కూడా ఆడదే మీ అమ్మ మీతో పాటు అసహ్యాన్ని కనలేదనుకుంటా శశి సారీ సార్ ఆడదాన్ని అసహ్యించుకునే మగాడిని మించిన అసహ్యం మరొకటి ఉండదు అసహ్యించుకోవాల్సింది ఆడదాన్ని కాదు ఆ మాత్రం అర్థం చేసుకోలేని మిమ్మల్ని మిమ్మల్ని గుట్టిగా ఆరాధిస్తున్న అమాయకుల్ని నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా లేదు సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను వద్దని చెప్తున్నా ఎందుకని నువ్వు అనుకున్నది జరగదు కనుక కారణం జరగని దానికి కారణాలు అనవసరం నాకు అవసరం శశి ప్రేమించినందుకు తెలుసుకునే హక్కు నాకుంది ఎస్ నేను ప్రేమించడం తప్పు కాదు మీరు కాదనడం తప్పు కాదు కారణం చెప్పకపోవడం మాత్రం తప్పే అవుతుంది కాదంటారా సార్ నన్ను ప్రేమించు అని మిమ్మల్ని బలవంతం చేయను ఎందుకు కాదంటున్నారో మాత్రం చెప్పమంటున్నాను నా మనసు గాయపడ్డా పర్వాలేదు ఆడతనం గాయపడితే తట్టుకోలేను శశి ప్రతిదానికి ఓ టైం ఉంటుంది నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను తప్పకుండా చెప్తాను అది నీ ఒక్కదానికే సార్ మళ్ళీ చెప్తున్నాను ఐ లైక్ యు యువర్ థ్యాంక్స్ రంగా మొన్న అప్పచెప్పిన కేసం నీ పేరేంట్రా జీవన్ సార్ ఏం చేస్తుంటారు అసోసియేట్ డైరెక్టర్ సార్ ఎక్కడ ఏ కంపెనీలో సినిమా ఫీల్డ్ లో ఐ సీ సినిమాల్లో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తూ బయట అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నావు అన్నమాట సార్ నేను అమ్మాయిల్ని కిడ్నాప్ చేయలేదు సార్ ఎవరు చెప్పారు సార్ నాకేం తెలియదు సార్ నీకు తెలుసని నాకు తెలుసురా చెప్పు లాస్ట్ వీక్ జూబ్లీల్ షోరూమ్ లో నువ్వు కొత్త మోడల్ కారు కొన్నావు కదా కొన్నాను సార్ కొనటం తప్ప సార్ కారు కొనడం తప్పు కాదురా ఆ కారులో కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని తీసుకెళ్లడం తప్పు సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్ హీరోయిన్ అంతరా నా ఫ్రెండ్ సార్ మేము ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం సార్ ఆ కారు కూడా ఆమె నాకు కొనిచ్చింది ఆ కారు నీకు కొనిచ్చింది జైల్లో ఉన్న ఎమ్మెల్యే శంకర్ దాదా అవునా ఎమ్మెల్యే శంకర్ దాదా నా కారు ఎందుకు కొనిస్తారు సార్ నువ్వు వాడి శిష్యుడివి కాబట్టి నిజం చెప్పు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఏం చేశారు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు తెలీ సార్ చెప్పరా సార్ స్టేట్ లో కొత్త మోడల్ కార్లు చాలా మంది కొంటుంటారు కదా అతను చూస్తుంటే అమాయకుడు అనిపిస్తుంది వాడు అమాయకుడో అనుమానితుడో నాకు తెలుసు సార్ అతను శంకర్ దాదా శిష్యుడని మీకెలా తెలుసు అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముందు వీడిని రిమాండ్ కు పంపించండి అభి సీఎం గారు చాలా సీరియస్ అయ్యారు మిస్సింగ్ కేసుల విషయం త్వరగా తెలిసేమని ఆర్డర్ వేశారు సార్ ఒక పని చేయమని చెప్పండి ఏంటి రెండు రోజులు సీఎం పోస్ట్ ని ఎవరికైనా అప్పచెప్పి రమ్మనండి యూనిఫామ్ వేసుకుని మనతో పాటు తిరగమని చెప్పండి కావాలంటే ఈ కేసును ఆయన్నే పర్సనల్ గా డీల్ చేయమని చెప్పండి అభి డోంట్ బి సిల్లీ నోరు అదుపులో ఉంచుకో ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది ఏంటి సార్ తెలుసుకునేది మనం ఏమన్నా మందు కొట్టి నిద్రపోతున్నావా రాత్రింబవాళ్ళ ఆ కేసు గురించి హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం ఈ కేసుకు సంబంధించి నిన్ననే ఒకరిని అరెస్ట్ చేశాను వాడిని ఇంటరాగేట్ చేస్తున్నాను ఈ మిస్సింగ్ కేసులకి వాడికి సంబంధం ఉందా ఉందని నా అనుమానం అంతే కాదు సార్ వాడు దాదా మనిషేమోనని నా డౌట్ కానీ సిఐ శశి ఎస్ఐ రంగ వాడిని ఇన్నోసెంట్ అంటున్నారు సో ఈ మధ్య డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ సార్ ఇట్స్ నేచురల్ సార్ భార్యాభర్తలు తండ్రి కొడుకులు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ లో ఉంటున్న ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ దెన్ నువ్వు అరెస్ట్ చేసిన వాడే కిడ్నాప్ల కారణమా అది తెలిసేది కోర్టులో సార్ రిమాండ్ పంపించావా పంపించమని చెప్పాను ఈ రోజు ఆదివారం అని మర్చిపోయావా హలో సార్ వస్తున్నా వెంటనే వస్తున్నా అది హోమ్ మినిస్టర్ రమ్మంటున్నారు వెళ్ళొచ్చు ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమాన్ చందు మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు స్టేట్ మొత్తంలో 20 మంది మిస్ అయ్యారు ఒక్క హైదరాబాద్ సిటీలోనే 8 మంది మిస్ అయ్యారు
అందులో మన హోమ్ మినిస్టర్ రంగనాథ్ గారి అమ్మాయి పవిత్ర కూడా ఉంది. క్షమించండి, మా అమ్మాయిని గురించి వివరాలు ఏం తెలియలేదా? సారీ సార్, ఇంకా ఏమీ చేయలేదు. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్, కాకపోతే మిస్సింగ్ గురించి కామన్ రిపోర్ట్ ప్రిపేర్ చేశాను, చూడండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? చేతిలో పెన్ను ఉంది కదా, మిస్ వచ్చినట్టు రాస్తావా? ఏ రాశాడు? ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన ఆడవాళ్ళందరూ క్యారెక్టర్ లేని వాళ్ళంట, ప్రతి వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయంట. అసలు ఏమనుకుంటావు? ఢిల్లీ నుంచి వచ్చాను కదా అని పెద్ద పోటుకండి అనుకుంటున్నావా? తప్పిపోయిన వాళ్ళలో మా అమ్మాయి కూడా ఉందని మర్చిపోయావా? మా అమ్మాయికి అక్రమ సంబంధం అంటగడుతున్నావా? ఏం మాట్లాడవు, చెప్పు చందు. సార్, మీ అమ్మాయి పవిత్ర డ్రగ్ అడిక్ట్ అయిందని మీకు తెలియదు సార్. ఆ మధ్యలో 4-5 బాయ్ ఫ్రెండ్స్ తో కనెక్షన్ ఉన్న సంగతి ఆమెకే సరిగ్గా తెలియదు సార్. మరివాడి కిషోర్ దాస్ కి 60 ఏళ్ళు, అతను రెండవ వారి రత్నమాలకి 5 ఏళ్ళు. వాళ్ళ జ్యువెలరీ షాప్ లో పనిచేసే 3 కుర్రాళ్ళు తామడికి కనెక్షన్ ఉంది. మిగిలిన వాళ్ళంతా కూడా సేమ్ క్యారెక్టర్ సార్. ఓకే చందు, మీ రిపోర్ట్ కరెక్టే అనుకుందాం. కానీ అభిరామ్ అరెస్ట్ చేసుకున్నాడు? వాడి పేరు జీవన్. ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ కావాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్న అమ్మాయికి, వాడికి కేసుకి ఏ సంబంధం లేదు సార్. సార్, అభిరామ్ కూడా ఇదే కేసు డీల్ చేస్తానని నాకు తెలుసు. లెట్ హిమ్ డూ. నా వేలో నేను డీల్ చేస్తాను, మా ఇద్దరిని కలపద్దు దయచేసి. ఏంటి తనతో ప్రాబ్లం? డోంట్ మిస్ అండర్స్టాండ్ యూ సార్. ఏ కేసు అయినా డీల్ చేయడంలో క్రియేటివిటీ ఉంటుంది, సబార్డినేట్ గా పనిచేయడంలో కేవలం ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది. అబి క్రియేటర్, ఫాలోయర్ కాదు, ఎఫిషియెంట్ ఏసీపీ. అందుకే మమ్మల్ని ఇద్దరిని కలపొద్దండి. అనాలిసిస్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, నా విషయం సీక్రెట్ గా ఉంచండి, అభిరామ కూడా ఇప్పుడు అప్పుడు చెప్పద్దు. ఎరాబి, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇదే కలవడం. అది నేను ఫోన్ చేస్తే రమ్మన్నావు. నేను గాని పొరవాడు గాని పడి ఉండకపోతే నువ్వు అప్పటి అభివి కాదు. వాట్? నువ్వు బాగా మారిపోయావురా. నో, యు ఆర్ రాంగ్. ఈ పోలీసు ఉద్యోగంలో గడ్డం తీసుకోవడానికి కూడా తీరుకుండదురా. ఇక ఫ్రెండ్స్, పార్టీలు ఆలోచించడానికి కూడా కుదరదు. అది సరే, మీ అమెరికా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ ప్రయత్నం లాభం లేదు, కానీ దైవమే అనుకూలించలేదు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్ అన్న నమ్మకం. తప్పకుండా ఏదో రోజు బిల్ గేట్స్ పరిచయం అవుతాడు, అమెరికా చెక్కేసాను, అక్కడే సెటిల్ అవుతాను. అందాక ఈ ఎంసీహెచ్ ఉద్యోగం ఉంది కదా, అది చాలు. అయితే పనిలో పని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. ఆలోచించు, ముదిరిపోతున్నావు. పోయేదేటి? పోయాను కూడా. లైఫ్ ఆంబిషన్ ముందు లైఫ్ పార్ట్నర్ ప్రశ్నే కాదు. అనుకున్నది సాధిస్తే అమ్మాయిలకి కొదవే లేదు. ఏ వయసులో అయినా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా దొరుకుతారు. నా సంగతి సరే, నీ మ్యారేజ్ సంగతి ఏంటి? ఆలోచన ఇంతవరకు లేదు. ఏ, నీకేమన్నా లైఫ్ ఆంబిషన్ ఉందా? లేదు. మరింకే? పెళ్లి అవసరం లేదు. పెద్దగా అనుకో, మరోలా అనుకుంటారు. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదు, అవసరాలకు అవసరం ఉంది. ఎవరికి? నాకెవరు లేరు. నేను చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే అలా అనుకుంటున్నది శశిరేఖ. మనల్ని మనం ఎలా చూడలేమో, మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా ఒకసారి చూడలేం. ఐ థింక్ షీ లవ్స్ యూ. అవన్నీ పరిస్థితి
ఇప్పుడు మనం ప్రతి నిమిషం భయపడుతున్నది ఎవరికో తెలుసా? మీ అపోజిషన్ వాళ్ళకా సార్? కాదు, రాబోయే ఎలక్షన్స్ గురించా? కాదు, రాష్ట్రంలో ఆడవాళ్ళని మాయం చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్ గురించా? నువ్వు చెప్పినవి ఏవీ కాదు. పత్రికా విలేకరుల గురించి, టీవీ ఛానళ్ల గురించి ఎవడు ఎక్కడ ఏమో ఏ కెమెరా పెడతానని భయం వేస్తుంది. సరదాగా మాట్లాడాలన్నా కూడా దడబడుతుంది. సార్, ఏదైనా విషయం పూర్తిగా తెలియనంత కాలం పత్రికలకి టీవీలకి పండగ పండగ. ఎప్పుడు ఎలా వదిలించుకుంటే అది రాసేయచ్చు, చేతిలో మైకు పట్టుకుని తోచిందల్లా చెప్పేయచ్చు, రకరకాల కథలను ప్రసారం చేసుకోవచ్చు, చూసేవాళ్ళకి టైంలో చదివేవాళ్ళకి ఒత్తుకంట. అసలు విషయం మాత్రం మిస్టేక్గా మారిపోతుంది. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ప్రతి వాడు మీ అమ్మాయి అయింది, మీ అమ్మాయి అయింది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించారు. అది సహజం సార్. ఈ నరకం పగవాడికి కూడా
చనిపోయింటే రెండు రోజులు ఏడుస్తుంది. కర్మకాండలు దర్శించి మర్చిపోయేవాళ్ళు. కానీ కనిపించకుండా పోయింది. ఏమైందో తెలియదు. ఈ బాధను మాత్రం భరించలేకుండా ఉన్నా. సార్ బాధపడకండి. ఏ నేరస్తుడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. ఎక్కడో చోట ఏదో చిన్న తప్పు చేస్తాడు, మనం దొరికిపోతాడు. వాడెవడో కానీ దొరికేదాకా మనకు టెన్షన్ కదా. దొరుకుతాడు, దొరికి తీరతాడు. సార్ రెండు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొస్తాను. ఢిల్లీ సార్? ఎందుకు? నేరస్తుడు ఢిల్లీలో ఉన్నాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెళ్ళొచ్చే చెప్తాను సార్. శశి చెప్ప, ఎక్కడున్నావు? ఏంటి విషయం? పెళ్లి సూపులా శశి? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? పెళ్లి సూపులు అనగానే సిగ్గేస్తోందా? సార్ నేను డ్యూటీలో ఉన్నాను. అలాగా? ఐఎమ్ సారీ, ఏదో సరదాగా అన్నాను, పట్టించుకోదు. విషయం ఏంటో చెప్పు. మన కమిషనర్ గారు. ఏమైంది? హార్ట్ అటాక్? లేదు సార్, లాంగ్ అటాక్ అనుకుంటా. ఇక్కడ ఎవరు ఓ ఆవిడతో కలిసి సివిల్ డ్రెస్ లో కారెక్కారు. ఎవరు ఆవిడ? ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావా? లేదు సార్, మనిషిని చూస్తుంటే అంత పద్ధతిగా కనిపించడం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. శశి అయితే ఫాలో చేస్తున్నావా? ఎస్ సార్. మరోసారి మీతో చెప్పించుకుంటానా? జాగ్రత్త. నువ్వు ఫాలో చేస్తున్నట్టు ఆయనకేమాత్రం డౌట్ రాకూడదు. ఏదైనా మిస్టరీగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. అలాగే సార్. ఓకే బాయ్. ఇలా ఎప్పుడో ఒకసారి గెస్ట్ హౌస్ కు దొంగల్లా రావడం ఏం బాగలేదు. ఇల్లు చేస్తామని అప్పటి నుంచి చెప్తాను, మీరు వినిపించుకోవట్లేదు. చేసేది వెదవ పని. దీనికి తోడు ఇల్లు తీసుకుంటే పబ్లిక్ అయిపోతుంది. అప్పుడు మా డిపార్ట్మెంట్ తో హోమ్ డిపార్ట్మెంట్ అయిన మా ఆవిడ చేతులు కూడా తన్నులు తినాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం? అదన్నా చెప్పండి. ఏం చేద్దాం అంటే వీలైన పనిలా ఇలా తినకొట్టుడుతో సరిపెట్టుకుందాం. నీతో మాట్లాడాలి సార్. 10 మినిట్స్ మీ దగ్గరికి వస్తాను. నోనో, నీతో ఫోన్ లోనే మాట్లాడాలి. చెప్పండి సార్. శ్రీ మిస్ రఫీ, ఏ పొజిషన్ లో ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. సో నిన్నటి విషయాన్ని ఎవరితోనూ చెప్పండి సార్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ. నో థ్యాంక్స్. బట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేస్తున్న తప్పుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. యు నో ఇట్ సార్. యా షూర్, ఐ నో. టేక్ కేర్ సార్. శంకర్ దాదాని రిమాండ్కి పంపినప్పటి నుంచి నగరం కొంతవరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత అని మనం అనుకోవాలి. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు మనం సమావేశమైన విషయం మాట్లాడుకుందాం. వచ్చే వారం
ముంబై నుంచి మోడల్ గర్ల్ కరీనా ఇక్కడికి వస్తోంది. మనకందిన రిపోర్ట్ ప్రకారం కరీనాను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అభి, నువ్వెవరినో అరెస్ట్ చేశావు కదా, అతనికి ఈ కేసుకి సంబంధం ఉందా? నో సార్, ఇంటరాగేషన్ లో వాడుక ఇన్నోసెంట్ అని తెలిసింది, వదిలేశాను సార్. ఓకే. ఆంధ్ర పోలీస్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గర్ల్కి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అభి, ఇది మనకు ప్రిస్టేజ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ అభిరామ్, నువ్వు ఛార్జీ తీసుకున్న తర్వాత కూడా కిడ్నాప్ లాగడం లేదు. డీజీపీ గారు ఎంతో నమ్మకంతో నీకు కేసు అప్పగించారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. ఆఫీస్ అవర్ లో అడగాల్సిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నట్టున్నారు. మన ప్రొఫెషన్ లో నేరాలు ఘోరాలు ఒక పద్ధతిగా ఒక టైంలో జరుగుతున్నాయి. పోలీసులకి డాక్టర్లకి డ్యూటీ అవర్స్ అంటూ ఉండే ఉండవు. ఏమా రైట్? సారీ సార్, నేరం చేయడం తేలిక, నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం, కొంచెం టైం పడుతుంది. ఐనో అభిరామ్, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైంది. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు అంటే పబ్లిక్ లో మన ప్రిస్టేజ్ ఎంత దారుణంగా దిగుతారని ఒకసారి అర్థం చేసుకో. క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా మీ పొజిషన్ నాకు అర్థమైంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసును ఫినిష్ చేస్తారు. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది అది, బట్ పరిస్థితి అలాంటిది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. తిట్టింది నేను కాదు ఆరుద్ర గారు, అయినా తిట్టేంత స్టేజ్ నాకు లేదు బాస్, అందుకే పాడుకుంటున్నాను. ఏడవలేకపోయావు? అది ఒక్కటే మిగిలింది. అయినా అసలు ఇలా తాగే వాళ్ళకి క్లైమాక్స్ లో ఏడిపోయి మిగిలింది కదా బాస్. ఐఎమ్ పర్ఫెక్ట్, మందు నన్ను ఏం చేయలేదు అని మందులో ఉన్న ప్రతి వాడు అనే మాటే బాసు. పళ్ళు రాలిపోతాయి. ఈ ఒక్క మారుస్తుందో, ఇంత దాకా రెండు మూడు పెద్దలతో సరిపెట్టేవాడు. డే అండ్ నైట్ విసి చేసే జాబ్ కదా, ఆ మాత్రం రిలాక్సేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు పెగ్ మీద పెగ్గు తాగేస్తున్నారు. డ్యూటీ మిమ్మల్ని డామినేట్ చేసింది అనుకుంటా? నాది పోలీస్ విద్యే, అందుకే చేసిన. పోలీస్ పవర్ పబ్లిక్ మీదే కాదు, పర్సనల్ బిహేవియర్ మీద కూడా తగ్గకూడదు. అది ఇంపార్టెంట్ మెసేజ్. రెండు రోజుల్లో రానున్న ముంబై మోడల్ ని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తారని సిబిఐ రిపోర్ట్. సిబిఐ రిపోర్ట్? అవును. మిస్సింగ్ కేసుల గురించి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ మిస్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన రిపోర్ట్. ఏజెంట్ చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చంద్ర, చంద్రశేఖర్ ఫ్రమ్ సిబిఐ. అభిరామ్, అది మిస్సింగ్ కేసు గురించి చంద్రశేఖర్ గారు చాలా వివరాలు సేకరించారు. ఇక్కడ ఆ కేసు డీల్ చేస్తున్న నువ్వు ఆయనకు సపోర్ట్ చేశావంటే నేరస్తుడు ఈజీగా దొరికిపోతాడు. షూర్ సార్. నో సార్, నాట్ ఓన్లీ అభి, ఇన్స్పెక్టర్ శశి కూడా ఈ కేసును బాగా డీల్ చేస్తుంది. వాళ్ళిద్దరు సపోర్ట్ నాకు కావాలి. మీకు ఎంతమంది కావాలన్నా తీసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసు సాల్వ్ అయిపోవాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏరా, ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు జైల్లో ఉన్న శంకరరావుకి తెలియజేస్తున్నావా? డిపార్ట్మెంట్ లో నీలాంటి చెంచాలు చాలా మంది ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి, దాదా లాంటి ఆల్ఖైదా ఏజెంట్స్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సార్, మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో మీ ఇష్టం. నేను అవి వెళ్ళి సచిన్ కలుస్తాం. ఏం చేయాలో మేము ముగ్గురం కలిసి ప్లాన్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. అభి, వెళ్దాం. Thank you.
సీరియస్ గా ఆలోచిస్తున్నా. ఓల్డ్ ఫ్రెండ్ అయ్యండి, నా ఏంటి నీ దగ్గర దాచిపెట్టానా? మన ప్రొఫెషన్ లో రిలేషన్ కి ఫ్రెండ్షిప్ కి స్థానం లేదు కదా. ఐ కమాండ్ ఆర్డర్. ఐ నో ఇట్ చందు, నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు, ఎస్ఐ రంగా డబుల్ ప్లే గురించి. అలాంటి చీటర్ మన డిపార్ట్మెంట్ లోనే మన పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. డామ్ ఇన్సల్ట్ టు మీ. నువ్వు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది, నువ్వు రంగాన పట్టుకోలేనందుగా, నేను ఫైండ్ అవుట్ చేసినందుగా. వాట్ డు యు మీన్? జెలసీగా ఫీల్ అవుతున్నానా నీ ఉద్దేశం? అది సెకండరీ. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? అది నా ముందు అపార్థం చేసుకుంటున్నావు చందు. నేను కాలేజీ డేస్ లోనే అర్థం చేస్తున్నాను, అందరికంటే ఉన్నతంగా ఉండాలనేది నీ నేచర్. ఎవరి దగ్గర తేడా వచ్చినా నువ్వు తట్టుకోలేవు. పొరపాటు నీదైతే నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేవు. అవునా? అవి రంగా విషయంలో నువ్వు ఫెయిల్ అయిననుకోవటం సరికాదు. మనం ప్రజలకు రక్షకులు, నేరస్తులు పట్టుకోవటం మన డ్యూటీ. వేటగాడు చూపెప్పుడు తేగలాగా దూరంగా ఉన్నదాన్నే చేసేయాలి. అదే చేతిలోన నువ్వు పక్కవాడిని అనుమానించలేకపోయావు, అది నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? అదే నేను చేయగలిగా. ఎలా? మీ డిపార్ట్మెంట్ నాకు దూరం కాబట్టి. ఒక్క మాట, నువ్వు నన్ను చూడగలవు, నిన్ను నువ్వు చూసుకోలేవు కదా. ఈ విషయంలో నువ్వే కాదు ఎవరైనా ఒకటే. ఏమై కరెక్ట్? సారీ సారీ రచందు, టెంప్ట్ అయ్యాను. ఓకే దెన్ రిలాక్స్ ది పఫ్టీ సిస్టర్. నేను గాని పొరవాడు గాని పడి ఉండకపోతే అభి కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నా. మేమిద్దరం ఎప్పుడింతే చూసేవాళ్ళే భయపడుతుంటా. మే ఇద్దరం ఒకటే టీవీ మా చల్లారి పోతున్నా. ఇప్పటి కోసం ఎదురు చూస్తున్నారే. ఇప్పుడే అందిన పత్రికా విలేకరి కంప్లైంట్ చేశాడని మా ప్రతినిధి తెలిపారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆడవాళ్ల మాయం మిస్టరీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో నిన్నటించి పత్రికా విలేకరి భార్య కనిపించడం లేదు అన్న వార్త నగర వాసుల్ని విపరీతమైన భయాందోళనలకు గురి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసుల వైఫల్యాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునిస్తున్నాయి. హలో అభి, న్యూస్ చూసావా? లేదు. ఏమైంది? ఇంకో అమ్మాయి మిస్ అయ్యింది. వాట్? టీవీ చూడు, మొత్తం సిటీ బర్నింగ్ టాపిక్ అయింది. ఓకే చందు, ఐ విల్ కాల్ యూ లేటర్. హలో. హలో శశి, నేను చందుని. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. న్యూస్ చూసావా? చూసాను సార్, మళ్ళీ ఒక మిస్సింగ్ కేస్. ఎస్, ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నాను సార్. అయితే నేను చెప్పే జాగ్రత్తగా ఉన్నా. ఆ రోజు బస్సులతో కలిసి వచ్చింది నువ్వు ఇక్కడికే కదా? అవును సార్, ఇక్కడే ఆ అమ్మాయిని పట్టుకుని భుజం మీద వేసుకెళ్లాడని బస్సురాజు చెప్పాడు. కొత్త అమ్మ వాళ్ళ కార్లో కాదు? అవును. ఇక్కడ నీకు ఏదో దొరికిందని చెప్పు. ఓ పర్స్ దొరికింది సార్. ఆ పర్స్ లో ఏమన్నా ఉన్నాయా? నో సార్. ఆ పర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో సార్. సార్, ఓకే సార్, నేను వెంటనే వస్తున్నాను. శశి,
ఈ ఫోటోనే మనకు మెయిన్ క్లూ. ఎంక్వైరీ చేయి, సరసన బయటపడతాడు. నేను మళ్ళీ వస్తాను. Yes, sir. Okay, Chandu. నీ పరిశోధన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రెండు రోజుల్లో ఈ కేసుకు ఫినిషింగ్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అరవిషు? Yes, sir. I'm sure of it. చూడు, రేపు సాయంత్రం కరీనా వస్తుంది. జేమ్ గారు స్పెషల్ గా చెప్పారు. ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే ఏం కాకుండా నేను. సరే, నేను చూసుకుంటాను సార్. హలో. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్ సార్? ఇట్ ఇస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. దుర్మార్గుడు ఎవడో కానీ చివరికి మన సిఐ శశిని కూడా. సార్, మిస్సింగ్ కేసులకి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేదని నా అభిప్రాయం. ఎలా చెప్పగలరు? కిడ్నాప్ అయిన వాళ్ళలో ఎవరు డెడ్ బాడీస్ మనకు దొరకలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకలేదా నువ్వంటున్నావు? దొరికిందని నాతో చెప్పింది. అవునా? మరి నాతో చెప్పలేదు. ఈ జోన్ ఏసీపీ అని నాతో కాకుండా నీతోనే చెప్పింది. ఈ కేసు నేను కూడా డీల్ చేస్తున్నాను. షీ ఈజ్ రైట్. అది ఓకే. చెప్తే ఏం చేశావు? నేరస్తుని సేవ్ చేసావా? శశిని సేవ్ చేయగలిగావా? కనీసం గైడెన్స్ అయినా ఇవ్వగలిగావా? అభి, ఓవర్ ఎమోషన్ అవ్వద్దు. నో ఆన్సర్ టు మై క్వశ్చన్. అభి, వాట్ ఇస్ దిస్? నో ఆర్గ్యుమెంట్. ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయి. డ్యూటీ ఫస్ట్. కాసేపట్లో కరీనా ఫ్లైట్ దిగుతుంది. ప్రొటెక్ట్ సార్. ఓకే సార్. చందు సార్, కంటిన్యూ యువర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్. Thank you.
ఎక్స్క్యూజ్ మీ మేడం, హోటల్కే కదా వెళ్తోంది? లేదు, మరెక్కడికి వెళ్తున్నారు? మీకు చెప్పాలా? మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది, నేను నాకు తెలియాలి. నా ప్రోగ్రామ్ వరకు ప్రొటెక్షన్ ఓకే, కానీ నా పర్సనల్ విషయాల్లో ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఈ సిటీలో ఉన్నంత వరకు అనుక్షణం మీకు రక్షణగా ఉండాలని నాకు పైనుండి ఆర్డర్. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఆర్డర్ చేయడానికి మీరెవరు? నా ప్రైవసీకి ఎవరు అడ్డొచ్చినా నేను సహించను. ఐఎమ్ నాట్ యువర్ స్లేవ్, మైండ్ ఇట్. మేడం, గో టు హెల్. హలో చందు. చెప్పవి. సరే, నా బయటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళి. వెంటనే ఫాలో. ఓకే చందు, ఆమెను చేసి చేసి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. సరే, లెట్స్ గో. ఓకే. హలో, ఏంటి లైట్స్ ఆఫ్ చేసి చిన్న క్యాండిల్ పెట్టుకున్నారు? ఐ లైక్ క్యాండిల్ లైక్ చిన్న. కమ్ ఆన్. నో 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 నో, ఫస్ట్ మనీ నెక్స్ట్ రొమాన్స్. ఐ లైక్ మనీ. నిద్రపోయే టైం తప్ప ప్రతి క్షణానికి విలువ కడతాను, అమ్ముకుంటాను. ఈ టైం నీది. కమ్ ఆన్. మిస్టర్ లేడీ కిల్లర్, మీ నిజస్వరూపం బయటపడిందిరా. మీ చాప్టర్ క్లోజ్. ఐఎమ్ నాట్ డాన్సర్ కరీనా, సిబిఐ జూనియర్ ఏజెంట్ కరిష్మా, అసిస్టెంట్ ఆఫ్ చందు. మీకోసమే ఈ నాటకం ఆడాం, మీ లైఫ్ కి కర్టెన్ దించాం. నువ్వా? సీరియల్ కిల్లర్ కరీనాను కూడా చంపేశాడు. నీకు చెప్దామంటే నీ ఫోన్ ఎంగేజ్ లో. అవును, కరీనా నాతో మాట. కరీనానా? అవును, రికార్డు కూడా చేశాను. వింటావా? సీరియల్ కిల్లర్ ఎవరు కాదు, జూనియర్ మోడల్ గా నీ మీద ప్రయోగించాను, చంపి తప్పించుకున్నా అనుకున్నాను, ఇలా దొరికిపోయావు. యువర్ రైట్. అసలు మా మీద అనుమానం ఎందుకు వచ్చింది? సింపుల్ అనాలి. వృత్తిపరంగా నువ్వు టేకప్ చేసిన కేసు డీలే కాలేదు. వ్యక్తిగతంగా నీది సాఫ్ట్ నేచర్, ఆడవాళ్ళ విషయంలో మాత్రం సాడిస్ట్ గా తయారయ్యావు. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఆ పైన నీ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాను, నువ్వే అని కన్ఫర్మ్ చేస్తున్నాను. బట్ అది ఐపీఎస్ అయ్యండి, అంతకుడు ఎలా అయ్యో? అంతకుండా అయ్యాకే ఐపీఎస్ అయ్యా. నేను చేసిన మొదటి హత్య అపర్ణ. నువ్వు నా పర్స్ లో చూసిన ఫోటో ఆమెదే. కాలేజ్ అయ్యాక అపర్ణతో పెళ్లి కుదిరింది, ఆమెను చాలా ఇష్టపడ్డాను. శుభలేఖలు ప్రింట్ కాగానే తొలి కార్డు తనకే ఇవ్వాలని ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మరొకరితో కులుకుతోంది, నిలదీశాను. ఇప్పుడు నా ఇష్టం. రేపు నువ్వు తాళి కట్టాక కాదంటే అప్పుడు ఆలోచిస్తా
అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందుకే ఈక పిచ్చికి చంపేశా. అపర్ణ సావుతో నా కసి చల్లారలేదు. అలాంటి అపర్ణలను సొసైటీలో వెతికి వెతికి చంపాలనుకున్నా. పోలీసులు అయితే ఈజీగా చంపడు. అందులోనూ సిన్సియర్ అనిపించుకుంటే ఎవరికి డౌట్ రాదు. బట్ నువ్వొచ్చావు, దొరికిపోయాను. చందు, నీచులు దుష్టులు పెరిగితే భగవంతుడు మనిషిగా పుట్టి చంపేస్తాడు. నేను భగవంతుడు చేసే పని చేశా, జస్ట్ లైక్ ఎ గాడ్. మోసం చేస్తున్న వాళ్ళనే చంపాను, క్యారెక్టర్ లేని వాళ్ళనే నాశనం చేశారు. అంటే సచి కూడా? నో 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 చందు, షీఈస్ అన్ యాంజల్, దేవత. నన్ను సిన్సియర్ గా లవ్ చేసింది. ఐ టు లవ్ హర్, అందుకే ఓవర్లుక్ చేశాను. లేదంటే అప్పుడే చంపేసేవాడిని. గుడ్ ఈవినింగ్. ఏంటి చాలా మోడర్న్ గా తయారయ్యా, ఏమన్నా విశేషమా? అవును సార్, నా కజిన్ బర్త్డే, నేను చీఫ్ గెస్ట్ని. ఇంకేం సెలబ్రేట్ చేయి. అదే, దానికి ఒక వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది. ఎంత కావాలి? ఓన్లీ 5000. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇచ్చేస్తాను. డబ్బులు మొహం చూడినట్టు ఆ చూపేంటి? అది కాదు, మీ పర్స్ మీ జేబులోనే ఉంటే. ఎవరి పర్స్ వాళ్ళ జేబులోనే ఉంటుంది. ఏ అని కాదు, పోయిందేమోనని. అది జారిపోయిందేమోనని. ఈ రోజు నీకేదో అయింది, మెంటల్ గా మాట్లాడుతున్నా. ముందు మెంటల్ డాక్టర్ని కలువు, ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళు. అలా చేసి డౌట్ ను మేనేజ్ చేశాను. నా మీదున్న ప్రేమ ఆ విషయం మర్చిపోయేలా చేసింది. బహుశా నువ్వు రాకుంటే, ఆ ఫోటోని ఐడెంటిఫై చేయకుంటే నా సెషన్ నేనే చంపుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదు. కదిలితే కాల్ చేస్తాను. ఆ ఫోటో ఇవ్వు. సార్, మీరు మీరా సార్? డోంట్ కన్ఫ్యూజ్. ఆ కిడ్నాపర్ని, లేడీస్ సీరియల్ కిల్లర్ని నేనే. ఈ ఫోటో నా పర్స్ లో ఉంది, నువ్వు ఐడెంటిఫై చేయలేదు, అందుకే నేను వదిలేశాను. బట్ ఆ ఫోటో చందు కనుక్కున్నాడు. ఎంక్వైరీ చేస్తే నేను బయటపడతాను. చందు చూసిన ఈ ఫోటో, నన్ను ఐడెంటిటీ చేసిన నువ్వు ఉండకూడదు. కానీ నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ టు లవ్ యూ శశి. శశి, నీకో ఛాన్స్ ఇస్తున్నాను బతకడానికి. ఇమ్మీడియట్ గా జాబ్ రిజైన్ చేసి నీ ఊరెళ్ళిపో. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళిపో శశి. నో, ఐ నో ఇట్, నువ్వు పిరికి దానిది కాదు. సారీ శశి.
చెందు. ఇంతమందిని చంపినందుకు నేను బాధపడ్డా. నా కసి చల్లార్చుకోవడం కోసం పవిత్రమైన ఐపీఎస్ అడ్డం పెట్టుకున్నాను. నా ఆశయానికి విరుద్ధంగా ఏ దోషం లేని చేసిని చంపాను. అందుకు తొలిసారిగా సర్వీస్ రివాల్వర్ ని వాడాను. అందుకే నా డెత్ సెంటెన్స్ నేనే రాసుకున్నా. అది